హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ కిచెన్ ఈరోజు వీడియోలో ఆంధ్రా స్టైల్లో తోటకూర వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ తోటకూర వేపుడు అన్నంలోకి చపాతీలోకి సాంబార్ రసంలోకి నంజుకునేందుకు చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు దినుసులల్లో పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పప్పు రెండు ఎండుమిర్చి సగంకి కట్ చేసి వేసుకుంటున్నాను కావాలంటే మీరు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఈ పోపు దినుసులు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయల్ని కలుపుకుంటూ లైట్గా ఎర్ర రంగు వచ్చేదాకా వేగించుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా ఆ కలర్ వచ్చేదాకా వేగించుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను ఇందులోకి మీడియం సైజు నాలుగు తోటకూర కట్టల్ని శుభ్రంగా కడిగేసుకొని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఆకుకూరలలో ఎప్పుడైనా కూడా ఉప్పు అనేది తక్కువగా వేసుకోండి కావాలంటే ఈ వేపుడు చివరిలో టేస్ట్ చూసి మరొకసారి యాడ్ చేసుకోవచ్చండి ఈ ఆకురని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు మనం మసాలా ప్రిపరేషన్ చూద్దాము ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా వేగించుకోవాలి ఇవి వేగిన తర్వాత చల్లార పెట్టుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో పాటే వేసుకోవాలి ఇందులోకి ఒక లవంగము హాఫ్ ఇంచు చెక్క వేసుకుంటున్నాను వీటిని మంచిగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన తోటకూర చూద్దామండి తోటకూర ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి నేను ఇక్కడ తోటకూర కాడలు కూడా సన్నగా కట్ చేసి వేశానండి అందుకే ఉడికేందుకు కొంచెం టైం పడుతుంది ఇప్పుడైతే ఉడకలేదు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకున్నానండి చూడండి ఇప్పుడు తోటకూర బాగా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికిన తర్వాత తోటకూరలో ఏమన్నా మాయిశ్చర్ లాంటిది అంటే వాటర్ ఏమన్నా ఉంటే డ్రై అయ్యేదాకా మీడియం ఫ్లేమ్లో మంచిగా కలుపుకుంటూ వేగించుకోండి ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకొని ఈ మసాలా మొత్తం కూడా తోటకూరకు పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలండి మరి తోటకూర మీరు మెత్తటి పేస్ట్ లాగా ఉడికించుకున్నారనుకోండి ఈ మసాలా పేస్ట్ వేసి మీరు కలిపేటప్పుడు ముద్దలాగా అయిపోతుంది అలా కాకుండా మీరు ఒక్కసారి కాడల్ని చెక్ చేసుకోండి ఉడికిందో లేదో అలా చెక్ చేసుకున్న తర్వాత మసాలా ముద్ద వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం కూడా తోటకూరకు బాగా పడుతుందండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడం అండి చాలా చాలా బాగుంటుందండి ఈ తోటకూర వేపుడు ఇది సాంబారు రసంలోకి సైడ్ డిష్గా కూడా పనిచేస్తుంది మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్